వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ అర్హులైన ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారు పొందిన లబ్ధిని తెలియజేస్తూ వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ గృహస్థారతలు అనే వాళ్ళు రేపు వీలైనంత వరకు ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు లేదో ఇల్లు కట్టించుకునే దానికి ప్రభుత్వం తరపు నుంచి దానికి లిమిట్ ఏం లేదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆ అవకాశం కల్పిస్తామని రేపు మీరు సచివాలయంలో ఎంటర్ చేయించుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ గ్రామ వాలంటీర్స్ అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి తెలియపరిచే విధంగా మీరు ఉండాలని, మనం ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని, కట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఆర్థిక ఎసులుబాటు లేనటువంటి వాళ్ళకి మనం ప్రభుత్వం తరపు నుంచి మరి హౌస్ నిర్మాణం చేసుకునే దానికి సహకరించాల్సిన అవసరం మన అందరి పైన. అదేవిధంగా సచివాలయ సిబ్బంది కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి వెంటనే మరి అవకాశం కల్పించాలని సచివాలయ సిబ్బందికి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు మనం అన్ని కూడా అర్హత ఉన్న అన్ని అప్లికేషన్స్ ని పూర్తి చేసి మనం ఇక్కడ నుంచి పంపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటున్నాను. కంపల్సరిగా ఇందులో ఎక్కడ రాజీ లేదు, మీరు కంపల్సరిగా ఎంటర్ చేయాలి, అవసరమైతే ఇంక వాళ్ళ నైట్ కూడా కూర్చొని రేపు తయారు చేయాలి, ఎల్లుండి ఆదివారం సమయం లేదు, అందువల్ల కంపల్సరిగా మీరు అందరూ అవకాశం తీసుకోవాలి, అందరికి మనం సేవ చేయాలి, అందరికి మనం సంక్షేమం అందించాలి, అందరికి గృహం అనేది స్వగృహం కావాలి, మనకి సొంత ఇల్లు కావాలి అనుకునే వాళ్ళ కళ నెరవేర్చాలని మీ అందరికీ సందర్భంగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇటు బుజ్జి గారు కానీ ఇటు శ్రవణయ్య గారు కానీ మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులందరికీ ప్రెసిడెంట్లకు కానీ మాజీ ప్రెసిడెంట్లకు కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను, మండలంలో అందరూ ఇళ్ల స్థలం ఉండి వాళ్ళకి ఇల్లు కట్టుకోలేని స్థితి లేనప్పుడు వాళ్ళందరికి కూడా అవకాశం కల్పించాలని మండల నాయకులందరూ కూడా ఈ రోజు సచివాలయంలోకి వెళ్ళి మీరు ఏర్పాటు చేయాలని నేను 5 రోజుల నుంచి చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు ఎవరన్నా మిగిలింటే వాళ్ళను కూడా రేపు జాయిన్ చేసి వాళ్ళకి ఎంటర్ చేయాలని మరొకసారి సవినీయంగా మనం చేసుకుంటూ మరి చెప్పాలంటే ఇంకోటి మీతో మాట్లాడాలి, మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పనిచేసామని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా వివక్షత లేదు, ఎవరిని మేము మాకు ఓటేశారా లేదా అన్నది ఎవరిని కూడా మేము అలా చూడడం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమాలు అందించాలన్నదే మా ప్రభుత్వం మా యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి అలాగే మంచి మనసు ఉండాలి, మంచి పాలన కావాలి, మంచి శాసనసభ్యుడు కావాలి అని మన వాళ్ళందరూ ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటారు. అదేవిధంగా మంచి ముఖ్యమంత్రి కావాలి, మంచి పాలన కావాలి, మంచి పాలన విధానాలు అమలుపరిచే తీరు ఉండాలి. పాపం వాళ్ళ పార్టీ వాళ్ళు ఇస్తారేమో అనే ఒక సందేహం ఎక్కడన్నా ఉంటే అది మీకు అది అపోహే, కానీ ఎక్కడ కూడా అలాంటి సందేహాలు ఉండొద్దు, అందరూ మనమే, అందరూ అర్హతున్న అందరికీ అన్ని కల్పించారు, ఎక్కడ కూడా ఇది లేదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. కాకపోతే ఈ మధ్య ఒకరు అడిగారు నన్ను పెన్షన్ మాకు ఎందుకు రాలేదండి అని,
మద్దం పెన్షన్ అందరికొచ్చి రెండు సార్లు వచ్చి మూడు సార్లు రాలేదని మేము ఎక్కడ అలాంటిది మేము తీసేశారనే మాట మాట్లాడారు ఎక్కడ మేము తీసేలా మీరు ప్రమాణాలు చేసుకున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు అని ప్రమాణాలు చేసుకున్నా మాకేం సంబంధం లేదు ప్రమాణాలు చేసుకున్నా కూడా మేము అవకాశం కల్పిస్తాం ప్రమాణాలు దాకా పోవాల్సిన అవసరమే ఉంది ఓటుకి అదేమన్నా పెద్ద ఇదే ఓటేశారు గెలిచాం గెలిచినాక చేసింది ఏమిటి అని చెప్పుకునేదానికి ఉండాలి ఇప్పుడు మీరందరూ ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారిని చూడగానే ఏం జ్ఞాపకం వస్తుంది ఏదన్నా ఒక మంచి పథకం కానీ ఏది జ్ఞాపకం రాదు ఎన్టీ రామారావుని వైస్రాయ్ హోటల్లో పెట్టి ఆయనకి చెప్పులు ఇసిరేపించి ఆయన్ని ముఖ్యమంత్రిగా దించి ఇల్లు పదవి తీసుకునేదానికి దొడ్డిదారులు ఎమ్మెల్యేలను కొని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోటు పొడిశారన్నదే గుర్తొస్తుంది కానీ మరి ఎక్కడైనా ఇదిగో మేము ఈ పథకం ఇచ్చాం రాజశేఖర రెడ్డి గారిని చూడగానే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది రాజశేఖర రెడ్డి గారు చూడగానే 108 గుర్తొస్తుంది రాజశేఖర రెడ్డి గారిని చూడగానే ఫీజు రీయింబర్స్మెంట్ గుర్తొస్తుంది రాజశేఖర రెడ్డి గారు చూడగానే మైనార్టీ సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించిన గుర్తొస్తుంది రాజశేఖర రెడ్డి గారిని చూడగానే పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేసింది గుర్తొస్తుంది రాజశేఖర రెడ్డి గారిని చూడగానే ఉచిత విద్యుత్ గుర్తొస్తుంది ఇలా చెప్పుకుంటా పోతే వాళ్ళకి అవి పూర్తి స్థాయిలో వాళ్ళ ఖాతాలో పడిపోయింది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే వ్యాపకం వస్తుంది రెండోది ఏంటంటే కరువు ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో 16 సార్లు మంచినీళ్ళు కూడా రాని పరిస్థితి నాగార్జున సాగరే ఎండిపోయింది అబ్బా ఆయన పాలన విధానాలను చూస్తే అక్కడ కూడా ఇబ్బంది వచ్చింది మరి ఈనాటి ఈ పాలనలో మనం అదే చూస్తున్నాం మరి పాడి పంటలతో పచ్చగా